ఈ నెల 26 శుక్రవారం చింతమనేని ప్రభాకర్ గారు ఓట్ల నిమిత్తం మా గ్రామానికి, కూచింపూడి గ్రామానికి విచ్చే శుభ సందర్భంగా మేమందరం ఆయన ఆహ్వానం పలకటానికి ఆంజన స్వామి గుడి సెంటర్ వరకు వెళ్ళడం జరిగింది. అక్కడ మేము 6 చేరుకున్నాము. చేరుకున్న మరుక్షణము అన్యన్న కారణాల వల్ల ఆయన వచ్చేపటికి 8 దాటింది. అక్కడి నుంచి మేము ఆయన జనాభా భారీ ఎత్తున బ్రహ్మరథం పట్టారు. చెట్టు చూసిన మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి మొత్తం చూసి అబ్బాయి చౌదరి అనుచరులు ఓర్వలేక కొంతమంది వైసీపీ గోండాలని మా మధ్యకి పంపించి మా కూచింపుల్ని ఏనాడు ఇంతవరకు కానీ ఎరగని రీతిలో గొడవ పెట్టడం జరిగింది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నీకు దమ్ము ధైర్యం ఉంటే దళితుల మీద కాదు కేసులు పెట్టేది, మీ చౌదరి మీద పెట్టుకున్నావు ఎప్పుడైనా? ఎస్సీ ఎస్టీ మీద నేను ఎప్పుడు పెట్టేది? మా కులం కాడుకున్నావా? నేను ఒక దళితుణ్ణి. నీ దమ్ముంటే నీ కులంలో పెట్టుకో, మా దళితులతో ఆడుకుంటావా నువ్వు? అంటే మాకు చిచ్చి పెడతావా? నువ్వు లండన్ పారిపోయే కార్యక్రమం ముందు త్వరలోనే 4 సిద్ధంగా ఉండు. దీన్ని హెచ్చరిస్తున్నావు. మా చింతమనేని ప్రభాకర్ గారు జోలికి వస్తే మా దళితులనే బుద్ధి చెప్తావు నీకు. మా దళితులను అడ్డం పెట్టుకుని ఇది వరకు గెలిచావు. మా దళితులే నీకు బుద్ధి. కరెక్ట్గా సమయం సందర్భం వచ్చింది. గ్యారంటీగా నిన్ను గద్దె దింపుదాకి మేము సిద్ధంగా ఉండవు. కబడ్డా ఛాలెంజ్ది. కుటుంబంలో నేను టీడీపీ, వాళ్ళు వైసీపీ. అక్కడ సరి చేసుకునే విధానం చూడాలి కానీ కంప్లైంట్ ఇస్తే కుటుంబాలు ఏమైపోతాయి? న్యాయం పిల్లలను ఎలాగే చేశాడు ఈయన? న్యాయం పిల్లలు కొమ్మిన వాళ్ళకి, రెండు కుటుంబాల మధ్యన అన్నదమ్ములు ఇద్దరికే చిచ్చి పెట్టాడు ఈయన. వాళ్ళు తెలుసుకుని గుర్తించి పాపం వాళ్ళందరూ ఒకటి అయిపోయి, రే బాబు మీరు జాగ్రత్త, మాకు ఒక అబ్బాయి సోదరు గారు అని ఆయన ఉన్నాడు, ఆయన కుటుంబాలకే ఊళ్ళకే చిచ్చి పెడతారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఏమయ్యా రౌడీజం నువ్వు చేయించేది? నేను కాక మొన్న ఏమంటా గగనగూడెం ఒక ఆయన కొట్టించావు, మా పార్టీ ప్రెసిడెంట్ని కొట్టించావు నువ్వు. రౌడీజం నువ్వు చేస్తున్నావా? ఏం చేస్తున్నాడా? ఒక లేడీ జనసేన గంట వెంకటలక్ష్మిని ఆవిడేదో మెడిసిన్ ఇవ్వండి అని చెప్పడానికి వెళ్తే ఊళ్ళో నాయకుడు అని వాడు ఎవడైనా వెళ్తాడు. వెళ్తూనే ఉంటావు పాపం ఆవిడ పట్టుకుని, ఏ నువ్వు బయటకు లాగి నువ్వు అజ్జేయమని ఆవిడ కింద పడేసి కొట్టావే, అది రౌడీయుగం కాదా? ఈయన ప్రచారం చేసుకుని ముగించేళ్ళాడు. ఈయన 5 ఏనాడన్నా ఇక్కడ కూచింపూడి గ్రామంలో కాదు, ఏ ఊర్లో అయినా సరే అసలు వర్గాలంటూ లేవు, గొడవలంటూ లేవు. ఆయన పైన ఆయన చేసుకెళ్ళిపోయే వాళ్ళు, అదొకటి వాళ్ళు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకెళ్ళిపోయే దాంట్లో నువ్వు ఇలా చిచ్చు పెడితే అది ఏమాత్రం న్యాయం అయ్యా? నువ్వు ఎప్పుడన్నా జనాల్లో పెరిగావా? నువ్వు జనాల్లో పెరుగుంటే, పల్లెటూళ్ళలో పెరుగుంటే నువ్వు ఇటువంటివి చెయ్యు. మా ఊరిని పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళావు, కుటుంబాలను ఎడదీసేసావు, సర్వనాశనం రామసింగారానికి మా ఊరికి నువ్వు పెట్టేశావు. అసలు నువ్వు చేసేది ఇది పద్ధతా అని నేను అడుగుతున్నా. నువ్వు ఏదన్నా చేయాలను న్యాయబద్ధంగా తిరుగు, ఓటు అడుక్కో, అడుక్కుని నువ్వు గెలవయ్యా. నువ్వు ఈ జనాలు చూసి ఓర్వలేక నువ్వు ఇటువంటి ప్రచారాలు చేస్తే జనాలు నమ్మరు, నమ్మే స్టేజీలో లేరు. ఇదివరకు ఒకప్పుడు నమ్మారు మా కార్యకర్తలు, అందరూ ఏదో ఎస్సీ అని ఇష్టం వచ్చినట్టు చేసావు. ఒకే రోజున పెద్దలో పెట్టించావు, కూచింపూడిలో 2 పెట్టించావు, కూచింపూడిలో 1 పెట్టించావు, రామసింగ్ గారి పొంత 1 పెట్టించావు. ఇది నీకు ఏం మాత్రం న్యాయం అని అడుగుతున్నా అని మా ఊర్జోలు నీకు ఎందుకయ్యా? మా గ్రామంలో మేము ఎప్పుడైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్తాం తెలియదు. ఇది రాజకీయ విషయంలో నువ్వు కూచింపూడని తీసుకెళ్లి తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టించి నువ్వు ఊరిని ఏం చేద్దామని? మా ఊరు దగ్గర దగ్గర 10,000 జనాభా, 5,000 ఓటర్లు, ఒకళ్ళు ఒకళ్ళు దెబ్బలాడుకుంటే చూద్దామని మరి నువ్వు లండన్ పారిపోతావు? ఇప్పుడు ఓడిపోతున్నావు, ఓడిపోయి లండన్ పారిపోతావు. ఇక్కడ మేము ఏం చేయమయ్యా? నువ్వు చేసేది న్యాయబద్ధంగా చేసుకుని ఓట్లు అడుక్కో అంతేగాని, చింతమనైన జోలికి కానీ వచ్చే మట్టికి నిన్ను మేము మళ్ళీ లండన్ పంపించేస్తాం.